दलित गिरीजन वेबाट को कांग्रेस प्रभुत्व पालने असल कारणमनी टीआरएस प्रजा प्रतिनिधि आरोप रेवंत रेड्डी प्रजलनु रेच्चगొట్టి మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో టిఆర్ఎస్ సర్కార్ ముందుకు పోతుందని ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి భేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు తెలిపారు రేవంత్ రెడ్డి ఎన్ని కుప్పిగంతలు వేసినా ప్రజల మద్దతు మరోసారి టిఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు ఆ వాల్యూను అంత పెట్టి ఇవాలకి ఇంత ఇస్తారా అని అడుగుతా ఉన్నారు అంతకు ముందు 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఎకరం కూడా పోనటువంటి పరిస్థితి అది మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి అన్యాయంగా అనవసరంగా మాట్లాడితే అది తప్ప విధానాలు ఇయాల ఒక విజన్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇయాల ప్రపంచంలోనే ఒక ఫార్మా పెద్ద కంపెనీ తీసుకు ఒక హబ్ తీసుకొచ్చి రావాలనేది కేసీఆర్ గారి ఆలోచన కేటీఆర్ గారి యొక్క ఆలోచన లక్షల నుంచి లక్ష 2 లక్షల మందికి జాబ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి ఇవాల మా ఏరియాలో నా స్వార్థం ఏంటంటే నా ఏరియాలో ఒక 20-25 వేల మందికి చదువుకున్న పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక జాబ్ క్రియేట్ అయ్యి 100% దే విల్ బి లవ్ ఆన్ ది జాబ్స్ అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి వీఆర్ ఎంకరేజింగ్ దట్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఆలోచన అంతేగాని వేరే ఆలోచనలు ఎన్నో అయిపోయినాయి ఇంకొక విధవ మాట్లాడుతూ ఉంటాడు నాతోటి 3 సార్లు ఓడిపోయినాడు విధవ ఆడు మాట్లాడుతూ ఉంటాడు 400 కోట్ల రూపాయలు ఇవి తీసేసుకున్నారు చేసేసుకున్నారు ఎవడు ఇస్తాడండి ఇప్పుడు చెక్కుల ద్వారా వాళ్ళ అకౌంట్లో వేస్తారు ఎవరైనా కానీ వేసేస్తారు వాళ్ళు ఇచ్చిన ఎవరన్నా ఇవాళ వరకు ఒక టీ కూడా తాగినటువంటి పరిస్థితిలో నేను లేనండి ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉంటే ఐ విల్ ప్రూవ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ డెఫినెట్లీ ఐ విల్ ఒబే వాట్ యూ విల్ టెల్ మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకోవడానికి నేను ఉన్నాను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వాస్తవాలతోటే మనం ముందుకు పోవాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా కడుపులో ఉన్న బిడ్డ కాంచే మొదలు పెడితే ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన పేద ప్రజలకు లబ్ధి ఉందాలనే ఉద్దేశంతో పథకాలన్నీ పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతూ ఉంటే మరి దాన్ని మరి ప్రశ్నించకుంత అని చెప్పేసి ఈరోజు మరి ప్రశ్నించడం కాకుండా మరి కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు అసెంబ్లీ కూడా చెప్పినారు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి పని చేస్తే మేము గుర్తిస్తామని చెప్పి చెప్పిన సందర్భంలో మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన పథకాన్ని మంచి పథకం అని చెప్పి కూడా చెప్పిన సందర్భం ఉండదు అంటే ఇటువంటి పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా వాటిని గౌరవించి తీరుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి మరి అది కాకుండా ఈరోజు ఒకటే ప్రశ్నించే గుంత అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం నోటికి వచ్చినట్టు చెప్పడం వివిధ పార్టీలు మారడం ఇవన్నీ నీకే పరిమితమే తప్ప మేము ఒకటే పార్టీ 2001 నుంచి కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి ఉద్యమం కోసం పాల్గొన్నాడో ఆ ఉద్యమంతో పాటు మరి తెలంగాణ దేవడానికి ఏదైతే ప్రయత్నం చేసినామో తెలంగాణ తెచ్చుకున్నాం 2014లో కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందే తప్ప మేమే ఇచ్చిన అని కాదు కేసీఆర్ గారు పోరాటం చేస్తే ఆ పోరాటం వారు 2009లో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక తీసుకున్న సందర్భంలో అన్నీ మరి జేఏసీలు కూడా ఏర్పడి ఎక్కడెక్కడ ఏర్పడి కేసీఆర్ సారథ్యంలో చావు భద్రులు కూడా ఇన్కమ్ చేయకుండా ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చూసే దిశలో ఈరోజు 7 సంవత్సరాలుగా మరి అన్ని రంగాల్లో ముందు తీసుకుపోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి దాన్ని తప్పుడుతో పట్టించి మరి ఈరోజు ఏదో పదవి రాగానే నేనేదో అయిపోయి అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడడం నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదు నోటును కంట్రోల్ పెట్టుకోవాలి ఏ మనిషినైనా సరే వ్యక్తిగతంగా అనేటప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను ఒక పార్లమెంటేరియన్గా పనిచేస్తా ఉన్నాను ప్రజలు కర్మగారి దురదృష్టము ఏ మా యొక్క ఏమంటారు శాపంగా మా మల్కాజ్గిరి పార్లమెంట్ శాపంగా వచ్చినాను ఇంకా ఆ రకంగానే తప్పుడు పనులు చేసే పాపాలు చేస్తా అంటే ఈ పాపాలను ఎడగడగాల ఈ రకమైనటువంటి మాటలు బంద్ చేసుకోవాలా ఏడ తప్పుడు ఆరోపణ ఎట్లా గెలిచిండి పార్లమెంట్ ప్రశ్నించే గొంతుగా ఎక్కడ పోయింది ప్రశ్నించే గొంతు 2 సంవత్సరాల నుంచి సొంతం సెటిల్మెంట్లకి వసూళ్ళకి తన పదవులకి పైరవీలకి గొంతు మనకు వచ్చింది తప్ప ఎక్కడ ప్రజల గురించి ప్రశ్నించే గొంతు లేనే లేదు ఏదైనా అడిగిందా పార్లమెంట్లో గెలిచిండు 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది మా రాష్ట్రానికి ఏదైనా మన బడ్జెట్ తీసుకొచ్చే దానికి అడిగిందా ఎప్పుడైనా నేషనల్ ప్రాజెక్ట్ కావాలని అడిగిందా దేనికైనా ఏదైనా నిధులు కావాలని వాళ్ళకి అడిగిందా దళితుల గురించి గిరిజనుల గురించి ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిందా రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నేను ఈరోజు సభలు పెట్టి మాట్లాడడం కాదు ప్రజలు నేను ఎన్నుకున్నారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిన వాయిదే దళితుల గురించి గిరిజనుల గురించి నేను అడుగుతానని ప్రశ్నిస్తా ఉన్నా నేను రేవంత్ రెడ్డిని అడగలేదు మాట మాటేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడు రేవంత్ రెడ్డి మా నాయకులని కానీ మా యొక్క లీడర్లను కానీ మా పార్టీని కానీ మరి ఒకటే మాట చెప్తా ఉన్నా ఈరోజు 20 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా
మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఉన్నారు. వీరు మీలాంటి వాళ్ళని మస్తు మంది చూసి నువ్వు గుట్టంగా దాంట్లో చాలామంది పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు తప్ప కేసీఆర్ గారు ఏమీ చేయలేకపోయినారు. వారికి ప్రజల ఆశీర్వాదం ఉన్నది, ఆ భగవంతుని అనుగ్రహం ఉన్నది. నువ్వు న్యాయంగా రా, ప్రజల దగ్గర రా, పద్ధతి ప్రకారం రా, ఎదుర్కొంటాం. కానీ తప్పుడు విధానాలతో వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వంటి మాత్రం నీకే శాపంగా మారిపోతుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, నువ్వు ఎక్కడైనా సరే మాట్లాడు, జాగ్రత్త మాట్లాడు, నోటు అదుపులో పెట్టుకో, ప్రజల గురించి పనిచేయి, సమాజం కోసం పనిచేయి, నీ వ్యక్తిగత నీ యొక్క అత్యాశని తగ్గించుకో అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డిని. ఒక పెద్ద పదవి వచ్చినప్పుడు ఉందాగా ఉండాలి. ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా అయినప్పుడు మరి ఎంత హుందాగా మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రావిరాల్లో ఒక సభ పెట్టారు, దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా బచ్చగాడు, కాంగ్రెస్ పార్టీలో చాలా చిన్నవాడు. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొన్ననే మనం 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు ఏదైతే దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నావో, ఈ దళిత గిరిజనులు వెనకబాటుకు కారణం ఏ పార్టీ నువ్వు సమాధానం చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. విసిరేసిన పల్లెలు చూసిన మనం గ్రామాల్లో దళితుల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాం. ఈరోజు ఆత్మగౌరవంతో ఆ దళిత గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బతుకుతూ ఉన్నారు. మీరు ఏనాడన్నా దళితులను, గిరిజనులను, బీసీలను, అణగారిన వర్గాలను మంచిగా చూసిండ్రా? ఒక ఓటు బ్యాంక్గా, ఒక ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప వారిని మనుషులుగా చూశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన మాట్లాడుతా నిన్న అమరుల గురించి, త్యాగాల గురించి, ఉద్యమాల గురించి. అరే సిగ్గులేని విధవ, రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెట్టినావు, ఈ జిల్లాలో అమరులయ్యరు, ఇదే అసెంబ్లీ సాక్షిగా నీ పార్టీ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టాలని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు ఉద్యమాలు చేస్తూ ఉంటే, యాదయ్య గారు, మా సిరిపురం యాదయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన వాసి, మహేశ్వరం నియోజకవర్గం చెందిన వాసి, ఈ అసెంబ్లీ సాక్షిగా వచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఎక్కడ విఫలమవుతుందో, మరి ఉద్యమానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది ఈ పార్టీకి అగ్నిష్ట కాదు.